D10 ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ సాహితీ సమూహంలోని కవితలలో ఉత్తమ కవితలు 4 కవితలు పఠిస్తున్నాను. కవి పేరు డి నాగజ్యోతి శేఖర్. అంశం దేశ ప్రగతి. నరాల్లో ఉక్కు సంకల్పం వృద్ధి చక్రాన్ని ఆదుక తిప్పుతూనే ఉంటుంది. ఎదలో ఆసియా చేతనం సాధనా సౌధాన్ని నిర్మిస్తూనే ఉంటుంది. కరాల్లో పట్టుదల గీతలు ఉన్నత మెట్లు ఎక్కుతూనే ఉంటాయి. దేహాల్లో కృషి కణాలు సంపద వనాల్ని సృష్టిస్తూనే ఉంటాయి. అలు పెరగని దీక్ష యువ కెరటాలు గెలుపు తీరాల్లో కేతనాలై రెపరెపలాడుతూ ఉంటాయి. దేశాన్ని సస్యశ్యామల ఒలిలో కళకళలాడిస్తాయి. అందుకే నిత్య జ్వలిత కర్తవ్య జ్యోతి నవతరం అణువణువునా వెలగాలి. పదండి మస్తిష్క కొసల్లో గెలుపు కాగడాలు ముట్టించుకుందాం. నిరంతరం యువ ఆలోచనలలో శ్రమిద్దాం. దేశమాత కన్నుల్లో ప్రగతి ఉదయాలు పోయిద్దాం. నమస్తే అండి. ఇంకొక కవి కాసనగొట్టు స్వప్న. అనుకోని మార్పు. అనుకోలే ఏనాడు ఒక చిన్న గణిత పరీక్ష నా ప్రతిభకు ప్రతీకై అల్లరి చిల్లరగా తిరుగుళ్లతో గమ్యం లేని గమనంలోని నన్ను ప్రేరేపించి అందరిలో మిన్నగా నిలుపుతుందని. అనుకోలే ఏనాడు నాలోని పట్టుదల పల్లెటూరి అంతంత మాత్రపు చదువుని కూడా పట్నం వారితో పోటీలో నిలిపి ప్రతిభా పురస్కార గ్రహీతగా నిలుపుతుందని. అనుకోలే ఏనాడు మా ఉపాధ్యాయుడిపై గౌరవం నాలో నిగూఢ శక్తిని మేల్కొల్పి లక్ష్య నిర్మాణం గావించి నన్నో ఉపాధ్యాయుని చేస్తుందని. అనుకోలే ఏనాడు కాలక్షేపానికి రాసిన కవిత నాలోని సృజనకు దర్పణమై నేడు నలుగురిలో నన్నో కవయిత్రిగా నిలుపుతుందని. అనుకోలే ఏనాడు ఈ అనుకోని మలుపులు నన్ను ఆదర్శ మహర్షిగా మలుస్తాయని. కవి పేరు బాపురం నరిహరిరావు గారు. అంశం దేశ ప్రగతి. ప్రతి భారతదేశ పౌరుడు ఈ పుణ్యభూమి నాదని జన్మభూమి గొప్పదని దేశ సేవే తన లక్ష్యమని మనసా వాచ కర్మణ నమ్మి దేశ సంస్కృతిని అనుసరిస్తూ విద్రోహ శక్తులను తరిమేసేలా కుల మతాలకు అతీతంగా పేద ధనిక భేదాలు సమిసేలా అన్నదమ్ముల వలె మెలుగుతూ బాల బాలికలందరికీ బడిదారి చూపి యువత ఆదర్శ మార్గాన వెళ్లేలా ముసలివాళ్లకు ఆసరాగా ఉంటూ ఈ దేశం నాకేమిచ్చిందనే స్వార్థ భావాన్ని విడనాడి ఈ దేశానికి నేనేమివ్వగలననే అంకిత భావనకు మొగ్గు చూపి భారతదేశ విజయ పతాకం వినువీధులు తాకునట్లు ఎగరేస్తే దేశ ప్రగతి నాపనెవరి సఖ్యము. నమస్తే. కవి పేరు ఉదయశ్రీ ప్రభాకరు. అంశం దేశ ప్రగతి. ఆశల నిచ్చెనలెక్కుతుంటే నిరుద్యోగులు నిరాశల విషాన్ని చిమ్ముతుంటే పతనమైపోతున్న రూపాయి నిస్సహాయంగా చేతులెత్తుతుంటే అభివృద్ధికి బాటలు వేసే నా యువతరం డాలరుకై గాలమేస్తూ సాగుతున్నారు స్వదేశాలను విడి విదేశాలకు. ప్రజాస్వామ్యం వారసత్వ పోకడలై అధికార పీఠాలు వృద్ధాశ్రమాలై అనుభవాల సారమంటూ నిస్సారం చేస్తుంటే పాత పోకడలు రోతలతో కంపు కొడుతూ సాగుతున్నాయి రాజకీయాలు రగులుతున్న రావణ కాష్టంలా. యువరక్తం ఆశల ప్రయాణాలకు స్వస్తి పలికి కుళ్ళు రాజకీయాలంటూ పక్కన పెట్టి వేడుక చూడక వేదికను అలంకరించాలి పాత నీటిని సాగనంపి ఉరకల వేసి కొత్త నీటిలా. ఎగిసిపడే ఉత్తుంగ తరంగాలై అభివృద్ధికి బాటలు వేస్తూ అభివృద్ధి నిరోధక చెత్తనంతా ఏరివేస్తూ మూడు బారిన విధానాలకు కొత్త చిగుర్లు మొలిపించి దేశ ప్రగతికి శ్రీకారం చుట్టాలి నవశకానికి నాంది పలకాలి. కవి పేరు ఆయిత అనిత గారు. అంశం దేశ ప్రగతి. వ్యసనాల చెరలో బందీలై బలహీనతలకు ఇనుప కటకటాలను ఛేదించలేని నిస్సత్తులో మగ్గుతున్న నేటి యువత జల్సాల అంబరాలను చుంబిస్తూ
పాదాల కింద వాస్తవాల నేల ధ్యాసే మరచి గాలిలో దీపాలై మిణుకు మిణుకుమంటున్న నేటి యువత జీవన వైఖరి. సంకల్ప బల పునాదులు లేని ఆశల సౌధాల్లో ఆడంబరాల పొద్దులను నిత్యం హత్తుకుంటూ పాశ్చాత్య పోకడల వలలో చిక్కి శల్యమవుతున్న ఆశయాలు. ఆత్మావలోకనంతో బాధ్యత తెరిగి యువశక్తి పుంజుకున్న వేళ దేశ ప్రగతి పతాకమై ప్రపంచ శిఖరాగ్రంపై రెపరెపలాడదా. ధన్యవాదాలండి.